హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. సార్, మీ బెస్ట్ విషెస్ని ఆ బోర్డు మీద. స్కెచ్ అక్కడ సార్, ఫస్ట్ మీరు మాట్లాడేస్తే ఆ తర్వాత లోగో లాంచ్ చేయొచ్చు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ శ్రీధర్ బాబు ఫర్ స్టార్టింగ్ దిస్ ప్రొడక్షన్ ఆఫ్ యువర్ ఓన్. సుధీర్ బాబు మొదటి నుంచి తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని కాకుండా తనకి ఇండివిజువల్గా తనకి ఎంత సమర్థత ఉంది, తను ఎంత చేయగలడు అనే దాని మీద ఎప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద ప్రయాణం చేసే ఒక మంచి మనసున్న మంచి వ్యక్తి ఇతను. ఇతనికి అంటే కృష్ణ గారు, మహేష్ బాబు అందరూ ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, ఎప్పుడైనా ఒక ఆడియో ఫంక్షన్కో ఏదేనుకో వాళ్ళు కనపడడం తప్ప వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉండేలాగా ఉండకుండా చూసుకుంటూ తను ఇండిపెండెంట్గా పైకి రావాలని ఎప్పుడు ఆశించే మనిషి. ఐ విష్ హీ విల్ మేక్ ఇట్ బిగ్ ఇన్ ది సేమ్ వే. అతను చాలా అంటే ఫస్ట్ ఆశ్చర్యపోయింది భాగి అనే ఒక సినిమాలో చూసి షాక్ ఇస్తాడు మనకి ఈయన భాగి అనే సినిమాలో. సో ఆ సినిమా చూసినప్పటి దగ్గర నుంచి ఇతని కసి ఎంత ఉంది అనేది ఆ సినిమా వల్ల మనకు అర్థమవుతుంది. ఒక బ్యానర్ లాంచ్ చేయడం అంటే ఇట్స్ ఏ టూ బిగ్ ఎ థింగ్. ఒక బ్యానర్ అంటే ఒక తరం, ఒక బ్యానరు. నాది చూసుకుంటే మా నాన్నగారు స్టార్ట్ చేసిన బ్యానరు గీతా ఆర్ట్స్, నాకు ఇస్తే అది మా అబ్బాయిలకి ఇస్తున్నా. అంటే మూడు తరాలకి పాస్ అయ్యే ఒక సంస్థ, అటువంటిది సంస్థ స్టార్ట్ చేయడం అంటే అంత ముఖ్యమైనది. అటువంటి ఇంపార్టెంట్ ఫర్ సంబడీస్ హార్ట్. అందువల్ల ఐ విష్ దిస్ బ్యానర్ షుడ్ గో టు ప్లేసెస్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ సార్ అమ్మ సిరి ఎందుకు ఆలస్యం ఎందుకు? సిరి అల్లు అరవింద్ గారు, అమ్మా చెప్పు. మీకు మీ ఇంట్లోనే చాలా మంది హీరోలు ఉన్నారు. అవునమ్మా. మరి మీరు బయట హీరోలతో కూడా సినిమాలు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కాల్షీట్లు ఇవ్వట్లేదమ్మా, ఒక్కోసారి డబ్బులు కూడా ఎక్కువ అడుగుతున్నారు. కథాబలం అంత ఉంది కదా, కొంచెం డబ్బులు తక్కువ తీసుకున్న వాళ్ళు బయట చేస్తే ఎక్కువ లాభం వస్తుందని చెప్పి ఒక్కోసారి బయటికి వెళ్ళి చేస్తున్నాను. టికెట్ ఆన్ ద లైటర్ సైడ్. అల్లు అరవింద్ గారు, అమ్మా ఇంట్లో ఉన్న హీరోలతో సినిమాలు చేయడం ఈజీనా, బయట హీరోలతో చేయడం ఈజీనా? ఇది ఇటువంటి ఇబ్బంది పెట్టాలంటావా నన్ను తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి? అంటే చాలా తక్కువ మందికి హీరోల కోసం వెయిట్ చేసి ఒక సినిమా తీసే లాగా కాకుండా చాలా తక్కువ మందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు, సురేష్ బాబుకి, ఇలా కొంతమందికి, ఈ మధ్య మన దిల్ రాజుకి వెయిట్ చేయకుండా సినిమాలు తీసే భాగ్యం కొంతమందికే కలుగుద్ది, అందులో నేను ఒకడిని.
అల్లు అరవింద్ గారు చెప్పమ్మా మీ నాన్న గారు రెండు మూడు ప్రశ్నలు సరిపెడతారు అనుకున్నాను చరిత్ర అడుగుతున్నారంట నాన్న గారు చెప్పండి పరలేదు మీ నాన్న గారు గొప్ప నటులు మరి మీరు ఆర్టిస్ట్ గా కాకుండా నిర్మాతగా ఎందుకు సెటిల్ అయ్యారు ఇందులో డబ్బులు ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుందమ్మా ఆర్టిస్ట్ గానే ఓకే భయ్యా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్క నిమిషం అండి మీకు తన థ్యాంక్ యూ గిఫ్ట్ కూడా తను ఇస్తారు సార్ మీకు ఒక్క నిమిషం లోగో లాంచ్ అని పైకి పిలిచారు అది మర్చిపోయినట్టున్నారు మీరు అంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పేసరికి మేము కూడా అలా నవ్వుతూ కంటిన్యూ అయిపోయాం సార్ ఎస్ సార్ సో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లోగో లాంచ్ మీరే లాంచ్ చేయాలి సార్ ప్లీజ్ అంటే మామూలు ఇదివరకు చిన్న రిమోట్ ఇస్తే నటించేవాళ్ళం అలాంటి ఏం లేవా రిమోట్ లెవెల్ దాటిసింది సార్ ఇప్పుడు మీరు అలా చెప్పండి సుధీర్ బాబు లాంచ్ యువర్ బ్యానర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు